చెప్పండి సార్. హలో సార్ చెప్పండి. బ్రదర్ రెడీయా? చెప్పండి సార్. మనకు అక్టోబర్ 11th రోజు ముఖ్య నాయకుడు మేడారం తండ సారంగపూర్ మండలం చెందిన అతను మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అతని తండలో అతనికి ఒక రెండు ఇళ్ళు ఉన్నాయి. వాటిని అదే ప్లేస్లో మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకొని ఏదైతే కట్టే పాత ఇల్లుకు ఉందో దాన్ని కొత్త ఇల్లుకే పెట్టుకోవడానికి పర్మిషన్ అడిగారు. పర్మిషన్ అడిగి డిఎఫ్ఓ దగ్గర ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ సెక్షన్ ఆఫీసర్ అయిన పవన సుత్త రాజుకు ఇక్కడ ఫార్వర్డ్ చేశారు. ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇతనే లాస్ట్ పర్మిషన్ ఇవ్వాలా. అందుకోసం అతను ఏం చేసిండు, ముఖ్య నాయకును 6000 ఇస్తే నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాడు. అదే మనకు కంప్లైంట్ వచ్చింది. ఇమీడియట్లీ మేము అతను 6000 ఈరోజు రెడ్ హ్యాండెడ్గా మధ్యాహ్నం ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా మేము ఏసీబీ అధికారులను పట్టుకోవడం అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా సరే పబ్లిక్ ఇలాంటి కంప్లైంట్లు ఎవరైనా లంచము అతనికి రావాల్సిన పనికి ఎవరైనా పబ్లిక్ అధికారి లంచం అడిగితే 1064 కంపల్సరీ కాల్ చేయగలరు. రౌండ్ ది క్లాక్ పనిచేస్తుంది 1064. మీరు ఎనీ రాత్రి పగలు ఏమి తేడా లేకుండా పనిచేస్తుంది. మీరు దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు ఏసీబీ అధికారులకు సహకరించి పబ్లిక్ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఏదైతే కట్టే పాత ఇల్లు ఉందో దాన్ని కొత్త ఇల్లుకే పెట్టుకోవడానికి పర్మిషన్ అడిగారు. పర్మిషన్ అడిగి డిఎఫ్ఓ దగ్గర ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ సెక్షన్ ఆఫీసర్ అయిన పవన సుత్త రాజుకు ఇక్కడ ఫార్వర్డ్ చేశారు. ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇతనే లాస్ట్ పర్మిషన్ ఇవ్వాలా. అందుకోసం అతను ఏం చేసిండు, ముఖ్య నాయకును 6000 ఇస్తే నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాడు. అదే మనకు కంప్లైంట్ వచ్చింది. ఇమీడియట్లీ మేము అతను 6000 ఈరోజు రెడ్ హ్యాండెడ్గా మధ్యాహ్నం ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా మేము ఏసీబీ అధికారులను పట్టుకోవడం అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా సరే పబ్లిక్ ఇలాంటి కంప్లైంట్లు ఎవరైనా లంచం అతనికి రావాల్సిన పనికి ఎవరైనా పబ్లిక్ అధికారి లంచం అడిగితే 1064 కంపల్సరీ కాల్ చేయగలరు. రౌండ్ ది క్లాక్ పనిచేస్తుంది 1064. మీరు ఎనీ రాత్రి పగలు ఏమి తేడా లేకుండా వేణుగోపాల్, ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ఇన్స్పెక్టర్ సార్, ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్, ఇన్స్పెక్టర్ రాము అండ్ మరి ఇంకొక 10 సిబ్బంది కలిసి ఈరోజు ఇక్కడ దాడి చేసి పట్టుకోవడం ఉన్నాయంట. వాళ్ళు ఏం చేసారు అంటే ఇల్లు మీరు పూజ చేస్తారా, మేము పూజ చేయమంటారా, మీరు పూజ చేసుకుంటే ఏం లేదు, మేము పూజ చేస్తే మాత్రం పూడి డబుల్ ఛార్జ్ వేస్తామని చెప్పేసి అన్నారు సార్. అంటే నేను అన్నాను మీరు డబుల్ ఛార్జ్ చేసేదానికంటే నేనే పూజ చేసుకుంటాను అని పూజ చేసుకున్నాను. అయితే కట్టే బాగుంది కనుక ఈ కట్టెను అమ్ముకుంటే మళ్ళీ కట్టె దొరకదు, అందుకే నేను ఈ కట్టెను కోపించుకుంటాను అని చెప్పేసి సెక్షన్ ఆఫీసర్ని బీట్ ఆఫీసర్ని అడిగాను. అడిగితే ఈ ఇల్లుకు 10,000 ఇవ్వండి, ఇంకో ఇల్లు కూడా కూల్చేస్తా అంటున్నారు కదా, రెండు ఇల్లు పూర్తిగా కూలిపోవడానికి ఉన్నాయి. అయితే ఈ ఇల్లుకు 10,000 ఇస్తే నేను పర్మిషన్ ఇస్తాను, లేకపోతే ఇవ్వను అంటే నేను డిఎఫ్ఓ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. డిఎఫ్ఓ గారు అన్నారంటే మీకు సొంత ఇల్లు కట్టే మీ కట్టెని మేము అడ్డం కాదు, మీరు అమ్ముకోవచ్చు, మీరు కట్టే చేయించుకోవచ్చు, కానీ కాకపోతే మీరు రేచిపల్లి ఊరు మంద మాత్రమే ఉండాలి కట్టే, జయకాల వరకు అట్లా ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలు లేదు అని చెప్పారు వాళ్ళు. అయితే మళ్ళీ వచ్చి లెటర్ ఇస్తే నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పకపో, డబ్బులు ఖచ్చితంగా 10-20,000 ఇస్తేనే నేను నీకు పర్మిషన్ ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వలేను, ఖచ్చితంగా చేసి చెప్పేశారు. చెప్పినాక నేను అన్నాను కదా సార్, నా ఇల్లు మా నాన్న కూడా నిక్కరేసుకొని తిరిగిండు కాదు, మా తాత కట్టిన ఇల్లు 60-70 కింద ఇల్లు, అది మీరు పుట్టారా సార్ కనీసం ఆ ఇల్లు కట్టినప్పుడు అని కూడా అడిగాను. అడిగితే అంటారు కదా అంటే నేను పుట్టితే ఏంది పుట్టకపోతే ఏంది, నా అడవిలో పుట్టిందా కట్టే నీ ఇంట్లో పుట్టిందా అన్నాడు సార్. అయితే అన్నాను సార్ మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్, సెక్షన్ ఆఫీసర్ అన్నారు సార్. ఏం పేరు? పవనసూత్రరాజు. పవనసూత్రరాజు. అయితే సార్ నేను అన్నాను కదా అంటే సార్ మీరు కరెక్ట్ కాదు, ఏదో నా ఇష్టపూర్వకంగా 5-10 అంటే అది వేరు, ఛాయ్ నీళ్ళకు మందమే అని అట్లా ఫ్రెండ్షిప్లో ఉండాలి, కానీ మీరు లంచం అడగడం కరెక్ట్ కాదు సార్, 1,000, 10,000, 1,00,000 అంటారు. అయితే మీరు 100,000 జీతం తీసుకుంటున్నారు, మీకు 1,000 ఉన్నాయి, 100,000 1,000,000 ఉన్నాయి, అయినప్పటికీ కూడా మీకు ఇంత డబ్బు మీద అంత అత్యాశ ఎందుకుంది సార్,
మీరు ఇట్లా తీసుకోవడం కరెక్ట్ కాదు, నేను ఏమైనా 10 గుంటల భూమి కొట్టినా, ఎప్పుడైనా కట్ట వెళ్ళినా, నాకు భార్య పిల్లలు లేరు, నేను ఒంటరి కానీ, నాకు తల్లిదండ్రులు లేరు, కనీసం నా ఇల్లు నేను కట్టుకోవడానికి బతకడానికి కూడా నాకు ఛాన్స్ లేదా సార్, మీరు ఎట్లెందుకు మాట్లాడుతున్నారు అని చెప్తే, ఏ బయటకు వెళ్ళా, నేను మెడల్ పెట్టిన బయట నూకే బుమ్లా ఇట్రా అని చెప్పేసి బుమ్లాని పిలిచింది సార్. అయితే నేను వెళ్ళిపోవడానికి వీల్లేదు సార్, మా ఇల్లు మా ఊరు మా ఆఫీసు, నేను రావడానికి నీలాంటి ఆఫీసర్లు 10 మంది వస్తారు పోతారు, కానీ మాలాంటి వాళ్ళు మాత్రం ఈ ఆఫీస్ 10 సార్లు వచ్చే అవకాశం ఉంటుంది, అవసరం ఉంటుంది, మీరు ఇట్లా అనడానికి కూడా అవసరం లేదు అని కూడా చెప్పాను సార్. బాగా గట్టిగా మాట్లాడాను సార్. 20 రోజులు అవుతుంది తిరగబడి, అతను కూడా మా ఎంక్వైరీకి వచ్చిండు, సెక్రటరీ సర్పంచ్ లెటర్ ఇచ్చి దాదాపుగా 30వ తారీఖు ఇచ్చారు సార్ నాకు ఆ లెటరు. కూలగొట్టిన ఇల్లు సెక్రటరీ సర్పంచ్ ఇచ్చారు, ఫొటోస్ ఉన్నాయి. గ్రామ పంచాయతీ అంటే కూలగొట్టుడు 30కి ముందే సార్, సెప్టెంబర్ 30కి ముందే కూలగొట్టినా కానీ 30 తారీఖు నాడు అది లెటర్ ఇచ్చారు సర్పంచ్ సెక్రటరీ. ఎన్ని డబ్బులు ఇచ్చారు అమౌంట్? ఎవరికి? 6000 రూపాయలు ఇచ్చాను. అది కూడా కాలు మొక్కి దండం పెట్టి దయా దండం అనుకుని చెప్పి కూడా 6000 కూడా ఒప్పుకోకపోతే, అంతకుముందే మళ్ళీ ఏసీబీ డిఎస్పీ గారికి సిఐ గారికి మాట్లాడి సార్ నా పరిస్థితి ఇది, నాకు బాగా ప్రాబ్లం అవుతుంది అంటే కూడా వాళ్ళు నమ్మలేదు సార్. రికార్డ్ చేశాను, కనీసం నా రికార్డు చూసాను, వినండి సార్, దయా సార్ దండం సార్, ఈ రికార్డు చూడండి సార్, అంటే నీకు రికార్డ్ చేయొచ్చు అట్లా అన్నారు సార్. చేయొచ్చు సార్, నేను పీజీ కంప్లీట్ చేశాను, నేను నిరుద్యోగిని కావచ్చు, కానీ నన్ను ఇంత హింసించారు, బాగా చెప్పినారు. అయితే నేను ఫోన్ రికార్డ్ చేసింది విన్నారు, వింటే నాకు అలా అర్థమైపోయింది, కరెక్ట్ అనిపించి అర్థమైనాకనే వాళ్ళకు ఎన్న 70 సార్లు ఫోన్ రికార్డు సార్ ఒక వారం రోజుకి వాళ్ళకి ఏసీబీ అవును సార్ వీళ్ళు పెట్టే టార్చర్ని రికార్డ్ పెడితేనే వాళ్ళు నమ్మింది సార్. ఫస్ట్ 20,000 ఇవ్వమన్నారా సార్? ఇల్లు 10,000 20,000 ఇవ్వమన్నారు. రెండు ఇల్లు ఉన్నాయి సార్, మొత్తం 2 ఇల్లు చెడిపోయినాయి ఉన్నాయి సార్. అయితే నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, పంట వస్తుంది, నేను ఎంతో కొంత కట్టుకోగలుగుతా, అప్పు తెరుపుకోగలుగుతా, అప్పు తిరగకపోతే 10 గుంటలు అమ్ముకుంటా సార్. కూలగొట్టడానికి వాళ్ళకి ఎంత సంబంధం? కట్టే కట్టే మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి.